ప్రభుత్వ ఉద్యోగం అంటే ఓ భరోసా. చిన్న ఉద్యోగమైనా చాలు, కడుపులో నీళ్లు కదలకుండా పనిచేసుకోవచ్చని భావిస్తారు కొంతమంది. అయితే ఉద్యోగ స్థాయిలో పని లేకుండా నిరంతరం శ్రమించేవారు మరికొంతమంది ఉంటారు. కఠిన పరిస్థితులు ఎదురైనా నిబద్ధతతో క్రమం తప్పకుండా విధులకు హాజరవుతూ తమ బాధ్యతను నిర్వహిస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. సరిగ్గా అదే కోవలోకి వస్తారు తమిళనాడుకు చెందిన పోస్ట్ మ్యాన్ డి శివన్. అడవిని చూడాలనుకుంటే ఒకరోజు రెండు రోజులు సరదాగా వెళ్తాం, అంతకన్నా ఎక్కువ రోజులు ఉండాలని ఎవరూ కోరుకోరు. ఎందుకంటే క్రూర మృగాల మధ్య అడవి మార్గంలో ప్రాణాల మీదకు ఎవరూ తెచ్చుకోరు. అయితే శివంది మాత్రం ప్రత్యేక శైలి. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఏకంగా 30 ఏళ్ల పాటు నీలగిరి జిల్లా కూనూరు దట్టమైన అడవిలో క్రూర మృగాలను సైతం లెక్క చేయక విధులు నిర్వహించారు. మారుమూల ప్రాంత ప్రజలకు ఆత్మీయుల క్షేమ సమాచారాన్ని, ప్రభుత్వం అందించే పెన్షన్లు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. నీలగిరి పర్వతాలు రైల్వే ట్రాకుల వెంబడి వడివడిగా నడుస్తూ విధి నిర్వహణలో ఆయనకున్న అంకిత భావాన్ని చాటి చెప్పారు. అతని నిబద్ధత, అంకిత భావం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. విధులు నిర్వహణ క్రమంలో శివన్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు ఏనుగులు, ఎలుగుబంట్లు భారీ నుంచి తప్పించుకుంటూ విధులు నిర్వహించారు. అడవి జంతువులు ఎన్ని దాడి చేసినా తన ఉద్యోగ ధర్మాన్ని మాత్రం వీడలేదు. అలుపెరగకుండా పదవి విరమణ చేసే వరకు ఇదే తరహాలో విధులు నిర్వహించారు. ఆయన అంకిత భావం, నిబద్ధత నిజాయితీకి గుర్తింపు లభించింది. ఉద్యోగ విజయగాథ వెలుగులోకి వచ్చింది. ఇన్నేళ్లుగా సేవలందించిన ఆయన ఇటీవల పదవీ విరమణ పొందారు. ఆయన సేవలను కొనియాడుతూ ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ ట్విట్టర్లో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. పోస్ట్ మ్యాన్ డి శివన్ కూనూరులో ప్రవేశించడానికి వీలు కాని ప్రాంతాల్లో ఉత్తరాలు చేరవేసేందుకు రోజుకి 15 కిలోమీటర్లు దట్టమైన అడవి గుండా నడిచి వెళ్లేవారని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. పదవీ విరమణ చేసే ఇంతవరకు 30 ఏళ్ల పాటు అత్యంత అంకిత భావంతో పనిచేశారని సుప్రియా సాహూ వెల్లడించారు. శివన్ సేవలపై సుప్రియా సాహూ ట్విట్టర్లో పెట్టిన పోస్టు వైరల్ అయింది. ఇప్పటికే 23,500 మందికి పైగా లైక్ చేశారు. పలువురు ప్రముఖులు ఆయన్ను నిజమైన హీరో అంటూ ట్వీట్ చేస్తే దాదాపు 3,200 మంది రీట్వీట్ చేశారు. శివన్ సేవలకు గుర్తింపుగా పురస్కారం అందజేయాలని పలువురు నెటిజన్లు సూచించారు.